చర్యలు తీసుకోవాలని ఓ వృద్ధురాలు అధికారులను వేడుకుంటోంది. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి కలెక్టర్కు తన గోడును వినిపించింది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మోపాల్ మండలం ముదక్పల్లికి గ్రామానికి చెందిన గోపరి చిన్నమ్మ వయసు 87 ఏళ్లకు పైనే ఉంటుంది. అయితే 2019లో వృద్ధాప్య ఫించన్ మంజూరు కాగా 2021 ఆగస్టు వరకు ఫించన్ తీసుకుంది. ఆ తర్వాత ఫించన్ నిలిచిపోయింది. దీంతో ఒక్కసారి ఖంగు తిన్న చిన్నమ్మ అధికారులను అడిగితే చిన్నమ్మ చనిపోయినట్లుగా రికార్డుల్లో ఉందని చెప్పారని తెలిపింది. దీంతో అధికారులకు తనకు ఫించన్ ఇప్పించమని ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవడం లేదని దీంతో తమ కుటుంబ సభ్యులు సహాయంతో కలెక్టర్ దగ్గరకు వచ్చింది. బతికుండగానే చనిపోయినట్లుగా రికార్డుల్లో రాసి తనకు ఫించన్ రాకుండా చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది. తిరిగి పెన్షన్ వచ్చేలా చేయాలని కలెక్టర్ ను వేడుకుంది. అమ్మాయి కట్ కావాల్సిన పెన్షన్ ని ఈమె కట్ చేసేసి ఈమెకు వచ్చే బియ్యాన్ని కూడా రేషన్ బియ్యాన్ని కూడా ఇవ్వకుండా ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా గ్రామంలో ఉన్న నాయకుల దృష్టికి తీసుకెళ్ళినా ఎవరు ఎటువంటి రెస్పాండ్ అవ్వకుండా ఆమెను ఒంటరిగా వదిలేశారు. చనిపోయింది అని చెప్పేసి ఆమె పాపం ఇల్లు తిరుగుతూ ఆమె ఎక్కడ భిక్షాటనం చేసుకుంటూ ఏదో పుట్టకూటి కోసం ఆ నడిచి నడవకుండా ఏదో చేతరైన కాడికి దూరంగా వెళ్ళి కొద్దిగా 2 ముద్దలు అడుకొచ్చుకొని తిని పొట్టకు పొట్టి ఇక్కడ ఇంటి పక్కన ఉంటాను. చిన్నమ్మ ఇంటి పక్కన ఉంటున్నాం. రాక 7 నెలలు అవుతుంది. అదే 7 నెలలు అవుతుంది. 7 నెలలు ఉండటం వలన పింఛన్ కట్ అవుతుంది. పింఛన్ రాక 7 నెలలు అవుతుంది. ఈమె పేరు ఇంకొక ముసలమ్మ ఉంది. ఆ ముసలమ్మ చనిపో